ना पेर गणपति आंध्र प्रदेश राष्ट्र विद्युत उद्योग ऐकासा ईपीडीसी डिस्कम यूनिट चेयरमैन राष्ट्र में विद्युत उद्योग अप्रक्षता समस्या परिष्कारं कोरकु गत एडादी दशलवारी आंदोलन कार्यक्रम चेसिनटुवंटि संदर्भंलो गौरवनीय इंधन शाख मंत्रुल योक्क समक्षंलो इंधन शाख कार्यदर्शि विद्युत संस्थल सीएमडील समक्षंलो जरिगिनटुवंटि चर्चल्लो నిర్దిష్టంగా విద్యుత్ సంస్థలను నియమ నిబంధనల ప్రకారంగా తక్షణమే చేస్తామని ఒప్పుకున్నటువంటి సమస్యలను కూడా పరిష్కరించకపోగా ఈ యొక్క విద్యుత్ సంస్థలో దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి ప్రయోజనాలను దుడ్డిడాన్ని తీసే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తామను ఏవైతే ఈ యొక్క విద్యుత్ సంస్థలో మరి వినియోగదారులకు మెరుగైన నాణ్యమైన సత్వరమైన సేవలు అందించేందుకు ప్రతి 1000 మంది ఉద్యోగులకు पंपनी सरफरा रंगाल्लो 3.28 मंदि उद्योगुलु उंडवालसि उंडगा मरि ई रोजुन उत्पत्ति सरफरा पंपनी विभागाल्लो कलिपि स्वीपर् नुंडि चीफ इंजनीर वरकु उन्नटुवंटि उद्योगुल संख्य केवलं 1.89 मंदि मात्रमे अयिनप्पटिकी विनियोगदारुलकु मेरुगैन नाण्यमैन सत्वरमैन सेवलु सत्वरमै वारि मुंगुडु तीसुकेल्डंतो पाटुगा संस्थ अंतर्गत सामर्थ्यं पेरगडं द्वारा సాంకేతిక వాణిజ్య నష్టాలు జాతీయ స్థాయిలోనే అతి తక్కువ ఉన్నటువంటి విద్యుత్ సంస్థలుగా పనిచేసిన ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోగా ఉద్యోగుల్ని ఇబ్బంది పెట్టే వాతావరణం కల్పించాలని తీవ్రంగా ఖండిస్తామను తక్షణమే గత ఇంధన శాఖ మంత్రుల గారి సమక్షంలో ఒప్పుకున్నటువంటి ఒప్పందాలను తక్షణమే అమలు చేయాలని అమలు చేయకుండా జాప్యం చేసి ఉద్యోగుల ప్రయోజనాల విఘాతం కలిగించే చర్యలు గాని విడనాడకపోతే మరి రాష్ట్ర స్థాయిలో 13 జిల్లాల్లో ఒక సర్వసభ్య సమావేశాల అనంతరం పరిస్థితిని క్షమించి తీవ్రమైన చర్యలు తీసుకోవడానికి ఐకాస సిద్ధంగా ఉందని మీ ద్వారా ప్రభుత్వానికి యాజమాన్యాలకు విజ్ఞప్తి చేస్తాం. ఉద్యోగుల చైతన్య మహాసభలో భాగంగా 4వ సమావేశాన్ని విశాఖపట్నంలో జరుపుకుంటున్నాం. మరి ఈ సమావేశాల ముఖ్య ఉద్దేశం విద్యుత్ ఉద్యోగుల దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలపైన దఫదఫాలుగా మేనేజ్‌మెంట్‌తో చర్చలకు ప్రయత్నించి చర్చలు జరిపి ఎంఓఎం ఒక ఒప్పందం ఏర్పాటు చేసుకుని ఏర్పాటు చేసుకున్న ఏడాది కూడా ఆ సమస్యలు పరిష్కారం కాకపోగా గౌరవ ఇంధన శాఖ మంత్రుల ఆధ్వర్యంలో మరొక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఆ సమస్యలను ఇమిడియట్గా సాల్వ్ చేయమని ఆదేశించినా కూడా 5 నెలల కాలం దాటినా మేనేజ్‌మెంట్ పట్టించుకొని పరిస్థితుల్లో విద్యుత్ ఉద్యోగుల ఆందోళన తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సమస్యలు ఒకవైపు పరిష్కారం కాకపోగా ఉద్యోగుల యొక్క ఉద్యోగ భద్రతపైన ఉద్యోగులకు ఉన్న ఆర్థిక వనరులపైన భయానక వాతావరణాన్ని సృష్టిస్తూ రెగ్యులేషన్ మార్చుతామని ఒక్కోపక్క కంపెనీల వారీగా రెగ్యులేషన్స్ ని రిలీజ్ చేస్తూ డ్రాఫ్ట్ రూపంలో మరి ఉద్యోగి రోజు రోజుకు ఆందోళనతోటి భయానక పరిస్థితుల్లో ఉద్యోగం చేసే పరిస్థితికి రావడం నిజంగా శోచనీయం. మరి ఏమైతే సంవత్సర కాలంగా అపరిష్కృతంగా ఉన్న చర్చలు జరిపి సాల్వ్ చేయలేకపోయిన సమస్యల్లో మొట్టమొదటిగా విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించకూడదని అలాగే ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న అమెండ్మెంట్ బిల్లును ఇమిడియట్ గా ప్రభుత్వం తరఫున వ్యతిరేకించాలని ఎవరైతే కాంట్రాక్ట్ లేబర్ ఫర్ అవుట్సోర్స్ కింద పనిచేస్తున్నారో వారికి నేరుగా వేతనం చెల్లించడంతో పాటు దశల వారీగా క్రమబద్ధీకరించాలని ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న 1299 నుంచి 31804 మధ్యకాలంలో పెన్షన్ స్కీమ్ ను ఇంప్లిమెంట్ చేయాలని అలాగే జనరేటింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అది ఆర్టీపీపీ కావచ్చు బీటీపీఎస్ కావచ్చు కృష్ణపట్నం కావచ్చు ఏదైనా సరే ప్రభుత్వ అధీనంలో నడపబడాలని మేనేజ్మెంట్ తీసుకున్న చర్యలను ఇమీడియట్ గా ప్రభుత్వం స్పందించి ఉద్యుత ఉద్యోగుల వైపు చూడాలని చాలాసార్లు మొరపెట్టకుండా పట్టించుకోని పోయినా తప్పనిసరి పరిస్థితుల్లో
జిల్లా వారి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలనుకున్నా అందులో భాగంగా నాలుగో సమావేశం నాలుగో జిల్లా మొదటగా విజయవాడ రెండుగా గుంటూరు మూడు నిన్న రాజమండ్రి ఏడు విశాఖపట్నం మరి ఆ పరిస్థితి యొక్క తీవ్రతను మేనేజ్‌మెంట్ ద్వారా ప్రభుత్వ దృష్టిలో పెట్టాలన్న ఉద్దేశంతో మేము ముందుకొచ్చాం నిజంగా విద్యుత్ ఉద్యోగులు కోవిడ్ పరిస్థితులను కూడా అధిగమించి ప్రాణాల సైతం పణంగా పెట్టి యావత్ రాష్ట్రమంతా వినియోగదారులకు సరైన సేవలు అందించి మెప్పు పొందుతున్న పరిస్థితుల్లో విద్యుత్ ఉద్యోగుల యొక్క సమస్యలను పట్టించుకోకపోవడం చాలా చాలా శోచనీయం ఇప్పటికైనా ప్రభుత్వం ఒక్కసారి విద్యుత్ ఉద్యోగుల్లో ఏమి జరుగుతుందో విద్యుత్ ఉద్యోగుల అనైక్యత కారణం ఏంటో విద్యుత్ ఉద్యోగుల సమస్యలేంటో మేనేజ్మెంట్ ప్రభుత్వానికి ఎందుకు దూరం చేస్తుందో ప్రభుత్వం చొరవ చూపాలని ఈ సమస్యలపై త్వరితగతిన మా సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యంగా పక్క రాష్ట్రం తెలంగాణ గాని మిగతా తమిళనాడు కేరళ కర్ణాటక గాని మహారాష్ట్ర గాని అన్ని రాష్ట్రాల్లో ఉద్యోగులకు డిఏ రిలీజ్ చేసిన మాకు చేసిన మా ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ ఉద్యోగులకు డిఏ రిలీజ్ చేయకపోవడం చాలా అనుమానాలకు తావిస్తుంది కాబట్టి తక్షణం ప్రభుత్వం ఒక్కసారి విద్యుత్ ఉద్యోగుల వైపు చూడాలని విద్యుత్ ఉద్యోగుల సమస్యలను ఇమీడియట్ గా పరిష్కరించడానికి చొరవ చూపాలని ఆశిస్తూ ఉన్నాం తప్పనిసరిగా మీరు మా సమస్యలని పరిష్కరిస్తారని విశ్వాసంతో ఉన్నా లేని పక్షంలో 13 జిల్లాల సమావేశ అనంతరం ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోకపోతే విద్యుత్ ఉద్యోగుల యొక్క తీవ్రత ఎలా ఉంటుందో చూపించే పరిస్థితిని మీకు మీరుగా తీసుకొచ్చిన వాళ్ళు అవుతారని మరొకసారి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నా.